ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కంగువ ప్రస్తుతం తమిళ సినిమా ఆశలన్నీ కూడా ఈ మూవీపైనే. కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీస్లో ఒకటిగా 350 కోట్లకి పైగా భారీ బడ్జెట్తో రూపొందుతుంది ఈ సినిమా. అయితే ప్రజెంట్ ఈ మూవీ ప్రొడ్యూసర్ చేసినటువంటి కామెంట్స్ అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రమోషనల్ ఈవెంట్లో ఈ సినిమా మూవీ ప్రొడ్యూసర్ ఇంకా మిగతా క్యాస్ట్ అండ్ క్రూ కూడా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అనేవి చేశారు. అయితే ఆ కామెంట్స్ని కొంతమంది అప్రిషియేట్ చేసిన మెజారిటీ ఆఫ్ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు బాలీవుడ్లో 3000 కోట్ల సినిమాలు ఉన్నాయి, టాలీవుడ్లో కూడా 3000 కోట్ల సినిమాలు అనేవి ఉన్నాయి. ఇక కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కేజీఎఫ్ చాప్టర్2 వంటి 1000 crore మూవీ ఉంది. అయితే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు 800 కోట్ల మార్క్ని కూడా ఏ సినిమా రీచ్ కాలేకపోయింది. అప్పటికి వాళ్ళు భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో విజువల్ వండర్స్ని క్రియేట్ చేస్తున్నా కూడా ఈ మార్క్ని తమిళ సినిమాస్లో రీచ్ కాలేకపోతుంది. దానికి చాలా రీజన్సే ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కంగువ సినిమా గురించి. లేటెస్ట్గా ఈ సినిమా మూవీ టీమ్ చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, ఈ సినిమా ఖచ్చితంగా కేవలం ఆర్ఆర్ఆర్, కల్కి, KGF 2 లాంటి మూవీస్ని కాకుండా ఏకంగా బాహుబలి 2 అండ్ దంగల్ లాంటి మూవీస్ సాధించినటువంటి కలెక్షన్స్ని కూడా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బ్రేక్ చేస్తుంది అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ సినిమా కంటెంట్పై తమకు బీభత్సంగా నమ్మకం ఉందని, ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్వైడ్గా 2000 కోట్ల మార్క్ని టచ్ చేస్తుందని, తమిళ సినిమాకి కేవలం 1000 కోట్ల సినిమా మాత్రమే కాకుండా 2000 కోట్ల సినిమాగా ఈ సినిమా నిలుస్తుంది అంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఈ సినిమా నుండి ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్కి కేవలం తమిళ ఆడియన్స్లో తప్ప ఇతర భాషల్లో ఏ ఆడియన్స్ దగ్గర నుండి కూడా ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ అనేది పెద్దగా రాలేదు. ఎవరి కంటెంట్పై వారికి కాన్ఫిడెన్స్ ఉండడం అనేది సహజం అండ్ అది చాలా గొప్ప విషయం కూడా. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మూవీకి చాలా మైనస్ పాయింట్ అవుతుంది అంటూ చాలామంది మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఎంతోమంది నెటిజన్స్ ప్రొడ్యూసర్ చెప్పినటువంటి మాటల్ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు తమిళ సినిమా వర్సెస్ తెలుగు సినిమా అనే రైవలరీ ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఇండియాలోనే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది 1 పొజిషన్లో ఉంది. విక్రమ్ సినిమా టైంలోనూ ఇలాగే 1000 crore కలెక్షన్స్ని ఖచ్చితంగా సాధించి టాలీవుడ్ని బీట్ చేస్తాం అంటూ వాళ్ళు చెప్పారు. ఇక తర్వాత PS 1 అండ్ PS 2 మూవీస్ టైంలో కూడా 1000 కోట్ల కలెక్షన్స్ని సాధించి టాలీవుడ్ రికార్డ్స్ని బ్రేక్ చేస్తాం అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక తర్వాత లియో సమయంలో కూడా లియో మూవీతో 1000 crore కలెక్షన్స్ని సాధించి టాలీవుడ్ రికార్డ్స్ని బ్రేక్ చేస్తామంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ఎప్పట్లాగే కంగువ సినిమాతో ఇప్పుడు ఏకంగా 1000 కోట్లు మాత్రమే కాకుండా 2000 కోట్ల మార్క్ని కూడా టచ్ చేసి ఇండియాలోనే సరికొత్త రికార్డ్స్ని సెట్ చేస్తాం అంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇలా ఇన్నిసార్లు వాళ్ళు రికార్డ్స్ బ్రేక్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళ మూవీస్ మాత్రం ఆ రేంజ్లో ఉండకపోవడంతో మిగతా భాషల ఆడియన్స్ తమిళ ఫిల్మ్స్ని ట్రోల్ చేస్తున్నారు, ముఖ్యంగా వాళ్ళు చేసే కామెంట్స్ని. ఇక ఫైనల్గా న్యూట్రల్ ఆడియన్స్ చెప్పేది ఏంటంటే, సినిమాపై కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు, దానివల్లే తమిళ ఫిల్మ్స్ 1000 crore మార్క్ని టచ్ చేయలేకపోతున్నాయి అంటూ వాళ్ళు చెప్తున్నారు. మరి కంగువ సినిమా ఈ మూవీ టీమ్ చెప్పినట్టే 2000 కోట్ల వసూళ్ళని సాధిస్తుందో లేదో చూడాలి. కంగువ సినిమాపై అండ్ ఈ సినిమా ఎంత కలెక్షన్స్ని సాధిస్తుంది అనే దానిపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.